రాజైన సొలమోను తాను బ్రతికి ఉన్నప్పుడు వెట్టి పనులు చేయవారిపై అధికారిగా యారోబామును నియమించాడు ఇతను ఎఫ్రాహీం గోత్రముకు చెందినవాడు తండ్రి పేరు నేబాతు తల్లి పేరు జెరాహు అయితే సొలమోను క్రమంగా దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి తన భార్యల మాట విని విగ్రహారాధన చేసినందున దేవుని అతని రాజ్యాన్ని అతని దాసుడైన యారబాముకు ఇవ్వాలని నిర్ణయించాడు ఒక రోజున ప్రవక్త ఎదురై అతని పై వస్త్రమును పన్నెండు ముక్కలుగా చేసి అందులో పది ముక్కలను యారబాముకు ఇచ్చి దేవుడు తనతో సెలవిచ్చిన మాటను చెప్పాడు నా ప్రజలు నన్ను విడిచి దేవతలను సేవిస్తూ ఉన్నారు అలాగే రాజైన సొలమును కూడా అతని తండ్రి అయిన దావిదిలా నాకు అనుకూలంగా నడుచుకోవటం లేదు కాబట్టి అతని చేతి నుండి రాజ్యాన్ని కొట్టివేసి నీకు దానిని అప్పగిస్తున్నాను అయితే దావీదును జ్ఞాపకం చేసుకుని యూధ భిన్నమైన గోత్రములను మాత్రమే సొలమోనుకు మిగుల్చుతాను అయితే నువ్వు కూడా దావేదిలాగా నాకు అనుకూలంగా నడుచుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు ఈ విషయం తెలిసినప్పుడు సొలమోను యారోబామును చంపాలని ప్రయత్నించాడు అప్పుడు ఏరోబాము పారిపోయి ఐగుప్తులో దాక్కున్నాడు సొలమోను చనిపోయేంత వరకు అతడు అక్కడే ఉండి సొలమోను కుమ్మరుడైన రెహబాముకు పట్టాభిషేకం చేసేటప్పుడు యారబాము తిరిగి ఇస్రాయేలు దేశములకు వచ్చాడు రెహబాముకు పట్టాభిషేకం జరుగు సమయంలో ఇస్రాయేలు ప్రజలు రెహబాము వద్దకు వచ్చి సొలమును తమపైన మోపిన భారమును తగ్గించమని కోరారు కానీ రెహబాము వారి మాట వినక మరి ఎక్కువగా వారిపై బరువును మోపాడు అప్పుడు ఇస్రాయలీలు రెహబాము సేవకుడిని రాలతో కొట్టి చంపారు దాంతో రెహబాము అక్కడి నుండి పారిపోయాడు అప్పుడు ఇస్రాయిలీలు యారబామును తమపై రాజుగా నియమించుకున్నారు ఈ విధంగా యారబాము పది గోత్రములకు రాజుగా నియమించబడ్డాడు మిగతా రెండు గోత్రములకు రెహబాము రాజుగా ఉన్నాడు దేశము యూదా మరియు ఇస్రాయేలు దేశములుగా రెండుగా విడిపోయినప్పటికీ ప్రజలంతా కూడా యెర్షలేములోని దేవుని మందరములకు వెళ్లేటి వారు పట్టణము యూదో దేశంలో ఉంది కాబట్టి ప్రజలు యూదా దేశముకు వెళ్తూ క్రమంగా తనను విడిచిపెట్టి రెహబాము వైపు తిరిగి నాకు విరుద్ధముగా లేచి నన్ను చంపే అవకాశం ఉంది అని యారబాము ఆలోచించి వారిని ఎర్శలేముకు వెళ్లకుండా ఆపాలని రెండు బంగారపు దూడలను చేయించి ఒకటి బేతీలులో మరొకటి దానులో నిలిపి ఇస్రాయేలు ప్రజలతో మనలను ఐగుప్తు దేశం నుండి నడిపించిన దేవుని విగ్రహంలు ఇవ్వే వేటికే మీ దహన అర్పించండి అని ఆజ్ఞాపించాడు అలాగే వాటికి బలిపీఠములను కట్టించి జనుల నుండి యాజకులను నియమించాడు అయితే ఒక రోజున యారబాము ధూపం వేయటానికి బలిపీఠం వద్ద నిలిచి ఉన్నప్పుడు దేవుని సేవకుడొకడు వచ్చి యహోవ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు బలిపీఠమా బలిపీఠమా యహోవ సెలవిచ్చినదేమనగా దావిదు సంతతిలో ఒక శిశువు పుట్టును నీమీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీమీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయను ఈ బలిపీఠం బద్దలైపోయి దానిమీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యహోవ ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను ఆ మాటలు విని యారోబాము తన చేయి చాపి అతని పట్టుకొమ్మని ఆజ్ఞాపించాడు వెంటనే అతని చేయి ఎండిపోయింది దానిని వెనుకకు తీసుకోవటానికి అతనికి శక్తి చాలలేదు అప్పుడు యహోవ సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలయ్యి బుగ్గి దానిమీద నుండి ఒలికిపోయింది అప్పుడు రాజు నా చేయి మునుపటి వలె బాగగున్నట్లు నీ దేవుడిని యహోవ సమూకమందు నా కొరకు వేడుకొమ్మని ఆ దైవజనుణ్ణి ప్రతిమాలుకొన్నందున దైవజనుడు యహోవాను బతిమాలుకొన్నాడు అప్పుడు రాజు చెయ్యి మరలా బాగై మునుపటి బలే అయ్యింది అప్పుడు యారో బాము అతనితో నీవు నాతో కూడా నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో నీకు బహుమానమిస్తాను అన్నాడు కాని ఆ దైవజనుడు నీ ఇంటిలో నాకు సగం ఇచ్చిన కూడా నేను నీతో రాను ఈ స్థలంలో అన్నపానములు తీసుకోవద్దని వచ్చిన మార్గంలో తిరిగి వెళ్లవద్దని యహవ నాకు సెలవిచ్చాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది జరిగినప్పటికీ కూడా యారోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు ఒకరోజు యారోబాము కుమారుడు అభియ అనారోగ్యానికి గురి అయ్యాడు అప్పుడు యారబాము అతని భార్యతో మారువేషం వేయించి ఆమెతో పది రొట్టెలను అప్పములను ఒక బుడ్డిలో తేనెను ఇచ్చి ప్రవక్త అయిన అహియ వద్దకు పంపించాడు అయితే అహియ్య ప్రవక్తకు ఈ విషయం దేవుడు ముందుగానే తెలియజేశాడు ఆమె వచ్చినప్పుడు అతడు ఆమెతో దేవుడు ఈ విధముగా సెలవిచ్చాడు జనులలో నుండి హెచ్చించి నిన్ను రాజుగా చేశాను కానీ నువ్వు నా ఆజ్ఞలను పాటించక నాకు కోపం పుట్టించావు కాబట్టి నీ కుటుంబీకులు అందరూ చనిపోతారు యారోబామికి బదులు వేరొకరిని రాజుగా నియమిస్తాను అమ్మా నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీ కుమారుడు చనిపోతాడు అని చెప్పాడు ఆమె తిరిగి వెళ్లినప్పుడు అతడు చనిపోయాడు అయినప్పటికీ యారోబాము మరియు ప్రజలు తమ నడవడిని మార్చుకొనక విగ్రహార్ధన కొనసాగించారు దేవుడు వారికి వ్యతిరేకంగా అయినందున యుద్ధ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఇస్రాయేలు రాజు యారోబాము ఓడిపోయాడు ఆ తర్వాత దేవుడు యారోబామును మొత్తినదన అతడు చనిపోయాడు యారోబాము ఇస్రాయలీలను ఇరవై రెండు సంవత్సరములు పరిపాలించాడు అతని తరువాత అతని కుమారుడైన నాదాబు రాజు అయ్యాడు ప్రియులరా మీకొక ప్రశ్న యారోబాము ఎన్ని గోత్రములను పరిపాలించాడు